వెల్కమ్ టు అమ్మ చేతి వంట. అమ్మ చేతి వంటలో ఈరోజు మనం టమాటా రసాన్ని టేస్టీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో 1/4 కేజీ లేదా 6 టమాటాలని తీసుకుని ఈ విధంగా పెద్ద సైజులో కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. అందులోనే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా యాడ్ చేసుకోండి. టమాటాలను పులుపును బట్టి మనం చింతపండుని యాడ్ చేసుకోవాలి. అందులో 1/4 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని మూత పెట్టి సిమ్లో పెట్టి టమాటాలు మెత్తబడేంత వరకు మగ్గించుకోండి. ఈలోపు 1 రోటిలో కానీ లేదంటే 1 మిక్సీ జార్లో కానీ 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ మెంతులు, 3 ఎండుమిరపకాయలు, అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు, 2 ఇంచుల ఎండు కొబ్బరి, అలాగే 1 ఇంచు అల్లం ముక్కని కూడా వేసి ఈ విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న రసం పొడిని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు టమాటాలు మగ్గినాయో లేదో చూద్దాము. ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత ఒకసారి గరిటెతో మ్యాష్ చేసుకుని తిరిగి మూత పెట్టి మరొక 5 లేదా 10 నిమిషాల పాటు మగ్గనివ్వండి. ఆ తర్వాత ఈ విధంగా పూర్తిగా టమాటా బాగా మ్యాష్ అయిపోయి ఉంటుంది కదా, అప్పుడు మనం ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1-2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకుని మరిగించండి. ఇప్పుడు పక్కన వేరే బాణలు పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసి, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 ఎండుమిర్చి, అలాగే సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న 1 ఉల్లిపాయ, కొద్దిగా కరివేపాకుని కూడా వేసి ఉల్లిపాయ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో మనం రసం పొడిని కూడా వేసి 1-2 నిమిషాల పాటు వేయించి దీన్ని మరుగుతున్న రసంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకుని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకుని మరొక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించండి. ఇందులో అవసరమైతే టేస్ట్ చూసుకుని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ కొద్దిగా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుని సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన టమాటా రసం రెడీ. ఈ టమాటా రసాన్ని ఏదైనా ఫ్రైతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. మీ సపోర్ట్ని కామెంట్స్ మరియు లైక్స్ రూపంలో మాకు తెలపండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.